వీర్నపల్లి మండలంలోని పలు తండా ప్రాంతాల్లో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 4 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8 కిలోల బెల్లము 2 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. ఇటు నాటుసారాయి తయారీకి బాధ్యులైనటువంటి 5 వ్యక్తులైన గుగులో చత్రు, భూక్య రజిత, భూక్య రాజు, భూక్య జగను, భూక్య మంజులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తదనంతరం రంగంపేటలోని భూక్య తులసిరాం మరియు భూక్య తిరుపతి పత్తి చేనులో 261 గంజాయి మొక్కలను గుర్తించి సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, సిల్సిల్ల స్టేషన్ ఎస్ఐ విజేందర్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, రాజేందర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, అబ్దుల్లా, మజీద్ మరియు కానిస్టేబుల్ శంకర్, సుమన్, రాజేందర్, కృష్ణనాయక్, నరేందర్, శ్రీనివాస్, రాకేష్, రూపా, రజిత పాల్గొన్నారు. జీగా